ప్రస్తుతం రాష్ట్రమంతటా మున్సిపల్ ఎలక్షన్ లా జో కొనసాగుతుంది. ఈ వేడుకలో ఎన్టీఎన్ న్యూస్ ప్రజల పాట ప్రగతి పాట తరపున మనం చేసిన సర్వే ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనతో ఆ విషయం గురించి కొంచెం మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రవి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మేము నిర్వహించిన సర్వే ప్రకారం 62% ఓటింగ్ మొత్తం కూడా టిఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. 99 స్థానాలు అంటే మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అంటే ఒకటి అటు ఏదో ఒక స్థానంలో తప్ప దాదాపుగా టిఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. అంటే మేము సేకరించిన ప్రజాభిప్రాయం, అంటే మీ ఉద్దేశాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మా అంచనా అనుకోండి, మేము చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, అది ఎంతవరకు నిజం అవబోతుంది అనేది 26 నా తేలుతుంది. 67% టిఆర్ఎస్ ఒకవేళ అంతకంటే పైనే ఓటింగ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. 99% స్థానం కైవసం చేసుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాస్తవమే, అన్న విషయంలో వాస్తవమే, ఎందుకంటే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళారు, వెళ్ళి ప్రజల మనోభావం ఒకటి మనోభావం మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆ సర్వే ఫలితాలు చెప్తున్నారు. వాస్తవం ఎన్నిక అయిన తర్వాత కూడా వచ్చే ఫలితాలు కూడా దాదాపుగా మీరు అన్నట్లనే ఉంటాయి. కానీ ప్రభావం చూపించింది ఏంటిది? మరి ఇంత ఫలితాలను ఓటర్లను ప్రభావితం చూపించింది ఏంటని భావిస్తున్నారు మీరు? అంటే ప్రతిపక్షాలు కావచ్చు, స్థానిక అంటే స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, మొత్తం మీద కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళని అభ్యర్థుల్ని నిలబెట్టారో అక్కడ పార్టీ ప్రభావం కావచ్చు, లేదా అక్కడ పార్టీ పరంగానే అనుకోండి ముఖ్యంగా ప్రభావం చూపిస్తుంది. ఇంకొకటి, తెలంగాణ ప్రజలు కూడా టిఆర్ఎస్కు సంబంధించినంత వరకు ఇప్పటికీ కొన్ని విమర్శలు ఉన్నా కూడా పాజిటివ్గానే ఉన్నారు ఆ సర్వే ప్రకారం దాదాపుగా. ఎందుకంటే ఇక్కడ ప్రత్యామ్నాయం వాళ్ళకి కనిపించట్లేదు. టీడీపీ కాంగ్రెస్ పరిస్థితులు తెలంగాణలో అసలు చెప్పదు. ఇక బీజేపీ అంటారా, బీజేపీ 1-2 స్థానంలో తప్ప ఎక్కువగా ప్రభావం చూపించే పరిస్థితులు లేవు. ఎందుకంటే క్యాడర్ నాయకులు ఇవన్నీ లేకపోవడం బీజేపీ మైనస్ అవుతుంది. ఇక టీఆర్ఎస్కి వచ్చేసి ప్రతి చోట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండడం చాలా వరకు ప్రభావితం చూపిస్తుంది. ఈ అభ్యర్థుల్ని కూడా వాళ్ళు ఆచి తూచి అంటే ఈ ఎలక్షన్లో చాలా వరకు టీఆర్ఎస్ తీసుకునే ఒక విధానంలో ఏముంటుందంటే గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆ గెలుపు గుర్రాలు తప్పకుండా గెలిచి తీరుతాయి. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు వల్ల లేదా వాళ్ళ అంచనాలో తలకిందులు కావడం వల్ల జరుగుతుంది అనేది మా సర్వే చెప్పే వాస్తవం. మీ సర్వే ఫలితాలు వాస్తవమే, ఎందుకనంటే ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మీద బాధ్యత పెట్టారు. ఎమ్మెల్యేలు ఎవరికి దగ్గరగా ఉంటారు? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న అభ్యర్థులకు, తర్వాత ఎన్నికైన అభ్యర్థి నాయకులకు దగ్గరగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ఈ ఏ ప్రాంతంలో అయితే ఎన్నిక జరుగుతుందో ఆ ప్రాంతంలో ఎక్కువ టీఆర్ఎస్ గెలుచుకుని ఉంది. కాబట్టి ఆ స్థానిక నాయకుడు టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి ఉంటే పట్టే ఉంటే బాగుంటుందని చెప్పి ఓటర్లు కోరుకోవచ్చు, అది తప్పేం లేదు. ఎందుకంటే తర్వాత పనులు చేయించుకున్న విషయంలో ఎమ్మెల్యే తోటి కావచ్చు. ఆ విషయంలోనే మేము అనేది 67% ఓటింగ్ అనేది అలా అందుకే అక్కడ మేము చెప్పేది వార్డ్ మెంబర్స్ కౌన్సిలర్స్ కాదు. మేయర్ స్థానాలు జడ్పీ స్థానాలు 99% కంపల్సరీగా టీఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకోనుంది. 67% పైనే కంపల్సరీగా ఓటింగ్ టీఆర్ఎస్కి జరుగుతుంది. ఎక్కువే కావచ్చు కానీ ఇది తగ్గే ఏదైతే 43% ఉంటుందో అది మీరు అన్నట్టు స్థానికంగా ఉండే అభ్యర్థి ప్రభావం, అంటే అక్కడ స్థానికంగా ఎవరైతే అతను స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, ఇంకో పార్టీ తరఫున ఉండే అభ్యర్థి కావచ్చు, అతను ప్రజలకు ప్రజల మీద గట్టి ప్రభావాన్ని చూపించే వ్యక్తి కావచ్చు, అక్కడ ఈ ఓటింగ్ అనేది టీఆర్ఎస్కి తగ్గుతుంది. ఏది ఈ 33% అక్కడ వేరే విభజన జరగవచ్చు, వేరే పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులకు జరగవచ్చు, 67 పైకి జరగవచ్చు. కానీ 99% అంటే మున్సిపల్ చైర్మన్లు కూడా 99% మున్సిపల్ చైర్మన్లు ఒక్కటి డౌట్ మా అంచనా ప్రకారం అది ఏంటో ఇప్పుడు ప్రకటిస్తే బాగుండదు. అంటే ఎలక్షన్స్
దీని ప్రకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా ఒకవేళ 100% కూడా కావచ్చు. ఎలా అంటే రేపటి నాడు ఈ అన్ని చోట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా అక్కడ గెలిచిన గురాది కూడా ఇటువైపు తీసుకొచ్చి కట్టేసే అవకాశం ఉంది. అలా 100% కూడా కావచ్చు ఏది జడ్పీ చైర్మన్ దీంట్లో. మేయర్లు మాత్రం 100% మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. ఎన్ని మనకు ఉన్నాయో మేయర్ స్థానాలు 100% ఉంటాయి. దాంట్లో మీరే ఉంటారు కరెక్ట్. మీరు సర్వే ఫలితాల్లో ఎందుకు ఓటరు అటువైపు మొగ్గిండు అని అంటే ప్రతిపక్షమే లేదండి ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో. ఎందుకనంటే ఉన్న పక్షం అది కూడా ఎంఐఎం వీళ్ళ ప్రభుత్వ పక్షం, అది కూడా ప్రతిపక్షం అనుకున్న ప్రభుత్వ పక్షమే, ప్రతిపక్ష హోదా ఉన్నా. కాబట్టి ఇక ప్రతిపక్షం ఏం కనబడుతుంది? లేదు కదా. ఆల్టర్నేటివ్ ఓటర్ ఏం ఎదుర్కొంటాడు? ప్రభుత్వం వైపు మొగ్గే అవకాశం కనబడతాయి. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం ద్వారా ఉపయోగించుకోవాలి, పనులు చేయించుకోవాలి, అభివృద్ధి పథంలో నడవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు రావద్దు. స్థానిక సంస్థలు, స్థానిక నాయకత్వం నుంచి ఎంపీ వరకు నిధుల విషయంలో పన్నులు బడ్జెట్ చాలా విషయాల్లో ప్రభావం చూపిస్తుంది. ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ తరఫునే ప్రజలు కూడా ఉంటే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుందనే వాదన లేదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ప్రజలకు చెప్పే ఈ విషయాన్ని బలంగా కనిపిస్తాయి. స్థానిక ప్రభావం చూపిస్తాయి. ఈ పుర ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కంటి ముందు నాయకుడు, ఇంటి ముందు అభివృద్ధి అనేది కనబడాలని చెప్పి ఆశిస్తాడు ఓటర్. కాబట్టి ఆ రకంగా వినంట ఫలితాలు ఆ రకంగా రావచ్చు, వస్తే కూడా. ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా పక్షాన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రచారంలో ఉన్నారు, పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రభావం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు హామీలు ఇస్తారు, హామీలకు ఆకాశించి కూడా ఓటర్లు మొగ్గు చూపచ్చు, తప్పేం లేదు. ఆ రకంగా ఫలితాలు వస్తే కూడా రావచ్చు. వాళ్ళు ఆ రకంగా అభివృద్ధి పథంలో రాబోయే 4 సంవత్సరాలు వాళ్ళకి అభివృద్ధి ఫలాలు ఇవ్వచ్చు, ఇస్తారు కూడా. ఎందుకంటే ఆశ ఆశిస్తాడు కదా కూడా. ఆశించిన ఫలితాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ ఇక్కడ ఎన్నికైన నాయకులు కావచ్చు అభివృద్ధిని చూపిస్తారు. చూపించకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది కదా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రభావం చూపుతారు ఓటర్ అని చెప్పి. ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా భయభీతి పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ఎన్నికైన నాయకులకు అభివృద్ధి వైపు వెళ్ళాలి. ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా అభివృద్ధిని చూపించాలి, ఇంకా అభివృద్ధిని చూపించాలి. ఎందుకంటే బంగారు తెలంగాణ స్వప్నాన్ని మనం కనముందు ఉంది, కంటి ముందు ఉంది, ఇంటి ముందు దాకా ఇంకా తెచ్చుకోవాల్సిన పరిస్థితి కావాలని చెప్పి ఆశిస్తాడు నాయకుడు. ఇంకా కష్టపడి పనిచేస్తారు. ఈ రిజల్ట్స్ ఫలితాల వరకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయి కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఉత్సాహంతో ఉంది, ఇంకా ఉత్సాహం కూడా కలిగే అవకాశం ఉంది, కలిగితే కూడా ముందుకు వెళ్తారు ఒక నాయకుడు. ఇది కూడా ఒక అవకాశమే, మంచి అవకాశమే. మీరు సర్వే ఫలితాలు కూడా అది ప్రభుత్వానికి ప్రోత్సహించినట్టుగానే రావడం కూడా ఒక విధంగా అభివృద్ధికి మార్గాన్ని నిర్మించినట్టే. ఆ రకంగా ఓటరు మాట ప్రగతి బాట కావచ్చు చెప్పలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ఎన్టీఎన్ న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం మొత్తానికి మొత్తం మేయర్ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. ఒక్క జడ్పీ చైర్మన్ విషయంలోనే ఒక స్థానం కొంచెం అటు ఇటుగా ఉంది, అది కూడా ఒకవేళ 100% కావచ్చు. కొన్ని వేరియేషన్స్ అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ ఒక్క చైర్మన్ పదవి తప్ప ఒక స్థానంలో మిగతావన్నీ కూడా టీఆర్ఎస్ఏ కైవసం చేసుకోబోతుంది. అందుకే ఎన్టీఎన్ నిర్వహించిన సర్వే, ఎన్టీఎన్ న్యూస్, ప్రజల మాట ప్రగతి మాట.